అందరికి నమస్కారం అండి. నా పేరు ఉపేంద్ర వర్మ, మాది విజయవాడ అండి. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో పూర్వం గురు పౌర్ణమి రోజున ముచ్చల పందిర వాహనోత్సవం చాలా విశేషంగా చేయాలని నిర్ణయించి ఈసారి భారతదేశ నలుమూల నుంచి దేవాలయాలకు సంబంధించిన ఉత్సవ కళాకారులందరూ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఒకే రోజు ఒకేసారి ప్రదర్శింప చేయాలని ఆశయంతో ఈసారి చేసే ఉత్సవం ఇంతకుముందు ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో జరిగినట్టు విధంగా మన మంగళగిరి క్షేత్రంలో చేయాలని నిర్ణయించుకుని ఈ ఉత్సవం చేయబోతున్నామండి. సుమారు 30 బృందంతో 1200 మంది కళాకారులతో అందరూ ఒకే నినాదంతో జై నరసింహ అంటూ అందరూ కూడా ఒకసారే ప్రదర్శన చేయబోతున్నారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా దేవాలయాల చరిత్రలో కానీ ఆలయ ప్రాంగణ పరిస్థితిలో ఇంత పెద్ద ఉత్సవం ఎప్పుడూ జరగలేదండి. ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వల్ల కూడా నమోదు కాబడుతుంది. దీని పరంపర సుమారు 6 నెలల నుంచి సంవత్సరం పాటు కొనసాగుతుందండి. మిగతా రికార్డ్స్ వాళ్ళు కూడా పోస్ట్ అటెంప్ట్ కింద దీన్ని ఎన్రోల్ చేసుకున్నారు. లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇలా మిగతా సంస్థలన్నీ కూడా మనం ఈ రికార్డ్ని ఎన్రోల్ చేయడానికి ఈ భూమండలం మీద ఒక స్పిరిచువల్ కాస్ కోసం చేసే ప్రోగ్రామ్ ఇన్ని రికార్డ్స్ చేయటం ఇదే ఫస్ట్ టైం అండి. అలాగే ఏదో హంగుతో ఆర్భాటం కోసం ఇంతమందిని పెట్టడం కాదు. ప్రతి కళకి ఒక అర్థం ఉంది. ఒక కళ స్ఫూర్తిని నింపుతుంది, ఒక కళ మనలో యుద్ధ స్ఫూర్తిని నింపుతుంది, ఒకటి ఉత్తేజపరుస్తుంది, అలాగే మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లను చెప్తుంది, మన దేవాలయాల యొక్క సాంప్రదాయాలని అర్థం పడుతుంది. ఇవన్నీ కూడా ఒకేసారి ఒక దేవుడి కోసం ఒక ప్రాంగణంలో అద్భుతంగా కళాపండుగగా ఉండాలనే నిర్ణయంతో ఈసారి స్వామివారి ఉత్సవం బ్రహ్మోత్సవాలు ధీటుగా చేయాలనే ఉద్దేశంతో సుమారు 70 నుంచి 80 లక్షల రూపాయలు వ్యయంతో ఈ ఉత్సవం నిర్వహించబోతున్నాం. కావున తెలుగు ప్రజలందరూ అలాగే భారతదేశ ప్రజలందరూ కూడా 3 జూలై సోమవారం సాయంత్రం 7 గంటలకు నిర్వహించే ముత్యాల పందిరి వాహనోత్సవం తిలకించాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరూ మీరు సహకరించి కథాకళి, తిరాకళి, అలాగే వచ్చేసి పంచారి మేళం. ఈ పంచారి మేళం చాలా విశిష్టమైనది. ఇంతవరకు దేవాలయ ప్రదర్శన ఉంది తప్ప ఎప్పుడు కూడా దేవాలయం గర్భగుడి దాటి బయటకు వచ్చే ప్రదర్శన లేదు. ఫస్ట్ టైం కేరళ నుంచి ఎండోమెంట్ వాళ్ళు పంపిస్తున్నారండి ఇక్కడికి. అలాగే ఎండోమెంట్ వాళ్ళు కూడా మన దేవాలయానికి అలాగే నిర్వహిస్తున్నందుకు నాకు సత్కారంగా షీల్డ్ కూడా పంపిస్తున్నారు అక్కడి నుంచి. అలాగే పూణే నుంచి అండి, నాసిక్ డోర్ శివాజీ మహారాజు ఉన్నప్పుడు సైనికుల కోసం వాళ్ళ యుద్ధ స్ఫూర్తిని నింపడం కోసం చేస్తున్న డోల్ ప్రదర్శన కూడా ఇవాళ విశిష్టంగా మనల్ని ఆకట్టుకోబోతుంది. దేవాలయ ప్రాంగణంలో ఉంటుంది. అలాగే కలకత్తా నుంచి కాళీమాత అమ్మవారి వేషం, సాక్షాత్ అమ్మవారు ఉన్నట్టే ఉంటారండి. వాళ్ళందరూ ప్రదర్శన కూడా చాలా కన్ను పండుగ ఉంటుంది. మన పంజాబీ డోల్ అండి, భాంగ్రా నృత్యం ఉంటారు. మొదటగా వర్షపాతం నమోదైనప్పుడు గోధుమ గింజలు పొలాల్లో జరుపుకుని రైతులందరూ కూడా చాలా విశేషంగా చేసుకున్న పండగ ఆ ఉత్సవం కూడా దానికి సంబంధించి పంజాబీ డోల్ వాళ్ళు వస్తున్నారు. మన మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూచిపూడి చాలా ప్రసిద్ధిగాంచిన నాట్యం ఇవాళ భారతదేశం మొత్తం కూడా వెళ్తుంది. కూచిపూడి నృత్యం సుమారు 100 మంది అడబెట్టులతో ఈ కార్యక్రమం శ్రీశ్రీ రాజా వాసిరెడ్డి కళావేదికలో నిర్వహించబోతున్నాం. అలాగే తెలంగాణ నుంచి ఉగ్గుడు శివుడి చేతిలో ఉండే డమరుకం అలా అది పెద్ద స్థాయిలో ఉంటుంది. తాండాలు కరీంనగర్ తాండాల్లో ఆడతారు, చాలా విశేషంగా ఉంటుంది. వారు కూడా ఇక్కడికి వస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ స్థల ప్రాంగణంలో చాలా గొప్పగా చెప్పుకోదగిన విషయం మన నిత్య కైంకర్యాలు వాడే ఆంధ్ర రాష్ట్రంలో సన్నాయి మేడం నాదస్వరం డోలు 100 మందితో ఇంతకుముందు ఎప్పుడు కూడా దేవాలయ చరిత్రలో ఒక 25 నుంచి 30 మంది అయి ఉంటారు. 100 మందితో నాదస్వరం డోలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. ముక్కుతో ఫ్లూట్ ఆర్టిస్ట్ అండి, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో ఎన్రోల్ అయ్యారు ఈయన, నెల్లూరు నుంచి వస్తున్నారు. నోటితో నుంచే ఊడటానికి చాలా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో అలాంటిది కంప్లీట్ ముక్కుతో ఊపుతాడు. ఫస్ట్ ఓపెనింగ్ సెరమనీ కింద వాయిందే ఉంటుంది స్టేజ్ మీద. ఆయన పేరు వచ్చి హేమంత్ గారు అండి, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డరు, లింకా బుక్ ఆఫ్ రికార్డు హోల్డరు. వారు కూడా స్టేజ్ మీద పర్ఫామ్ చేయబోతున్నారు. కథాగతి వాగ్దాటి లేకుండా ఎటువంటి నోటి నుంచి కానీ ఏ వాక్కు పలకకుండా కేవలం హావభావాలతో ప్రదర్శించబడే రామాయణం ఇతిహాసం, అలాగే మహాభారతం అదొక ఇతిహాసం, ఇవన్నీ కూడా పూర్తి కళారూపంలో చెప్పగలిగే చాలా గొప్ప ఆట కథాకళిని కూడా స్టేజ్ మీద ప్రదర్శించడానికి చేస్తున్నాం. కూచిపూడి డ్యాన్స్ కూడా స్టేజ్ మీద ప్రదర్శిస్తారు, ప్లేట్ మీద నృత్యం చేస్తారన్నమాట. ఇవన్నీ అదనంగా మనకి రేపు ఉత్సవ కార్యక్రమానికి అదన ఆకర్షణగా ఉంటాయి.